YCP ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పకిలించివేసేందుకే జనసేన టీడీపీ ఐక్యంగా ముందుకు సాగుతున్నాయని టీడీపీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఏలూరు సాంబశివరావు అన్నారు. వైసీపీ 4.5 ఏళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కోటి ఆశలతో అధికారం ఇస్తే ప్రజలు నరకయాతనకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రజలు ఉన్న వచ్చిన ఆలోచనలో వీటన్నిటి మీద జనసేన పార్టీ పనిచేస్తుంది. ఇప్పుడు మనం రెండు ఒక ఉమ్మడి శత్రువును ఎదుర్కొనేదానికి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో భ్రష్టు పట్టించిన ఒక వ్యక్తిని రాజకీయ సమాధి చేసేదానికి ఆ అరాచకపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పోగొట్టు వేలతో పగిలించేదానికి మనం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. అంటే మన ఉమ్మడి లక్ష్యం ఒకటే. ఆ దిశగా మనము మిగతా విషయాలు ఎక్కడన్నా చిన్న చిన్న ఒకటి రెండు ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని సమన్వయం చేసుకుని సర్దుకొని ముందుకెళ్తే అనుకున్న లక్ష్యం మనం చేరుతుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు లేకపోతే క్యాండిడేట్లు ఇవన్నీ కూడా మనకు సంబంధించిన అంశాలు కాదు. ఒక్కొక్క పార్టీ మనం ఇంటర్నల్గా మన పార్టీలో మీటింగ్లు జరిగేటప్పుడు ఆ విషయాలు మాట్లాడుకునేది ఒక రకం ఉంటుంది. రెండు పార్టీలతో మాట్లాడేటప్పుడు ఆ విషయాలు అన్నీ మనం మాట్లాడాల్సిన పని లేదు. కాబట్టి ఇక్కడ కొంత సమన్వయం